ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల ఇసుక లేక భవన నిర్మాణ రంగ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని లాక్ డౌన్ వల్ల పన్నులు లేక పూట గడవడం కష్టంగా ఉన్న భవన నిర్మాణ రంగ కార్మికులకు 10000 రూపాయలు ప్రభుత్వం వెంటనే వారికి ఇచ్చి ఆదుకోవాలని ఇసుకను వెంటనే విడుదల చేయాలని ఏఐటియుఈసి నాయకులు భతుల శామ్యూల్ కోరారు। ఇటువంటి పరిస్థితుల్లో కార్మికులకు సంక్షేమ బోర్డు నుండి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే ప్రభుత్వం ఎక్కడ పెనసేవను పెట్టి ఆ సమస్యను పరిష్కరించనందువల్ల మరి హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది। ఇవాల రాష్ట్ర కమిటీ హైకోర్టు సూచనల ప్రకారం ఇవాల స్పెషల్ కమిషనర్ ఏదైతే ఉన్నారో వారు ప్రత్యేక ఆఫీసరు ఒక జీవోను జారీ చేయడం జరిగింది। సర్క్యులర్ నంబర్ 2063 ఈ సర్క్యులర్ని జారీ చేసి మరి ఇవాల సంక్షేమ బోర్డులో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ రిజిస్ట్రేషన్ కార్డు అదే విధంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా నమోదు చేసుకుంటే వారికి త్వరలో మేము డబ్బులు పంపించగలం అని చెప్పేసి హైకోర్టుకి వాళ్ళు వినమించుకోవడం జరిగింది। మరి తద్వారా అందువల్ల ఇవాళ లేబర్ ఆఫీసులు భవన నిర్మాణ కార్మికులందరూ కూడా మరి వాళ్ళకి డబ్బులు వస్తాయనే ఆశతోటి వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకుంటా ఉన్నారు। మరి వాళ్ళ ప్రభుత్వ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో వెంటనే ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడికి 10000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా ఇసుకను నమ్ముకున్నటువంటి 32 రకాల వృత్తులు ఎవరైతే ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలంటే ఇసుకను అందరికి అందుబాటులో ఉండేటట్టుగా ఏర్పాటు చేయాలా, ఇసుక రీచల్ని మరిన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం। కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ సమస్యల పరిష్కారం కాకపోతే మరి భవిష్యత్తులో కూడా ఈ యొక్క భవన నిర్మాణ కార్మిక సమస్యలు పరిష్కారం కొరకు ఇంకా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఎమటే సమస్య పరిష్కారం చేయమని చెప్పేసి ఇక్కడ ఎంఆర్ఓ గారికి మేము మెమోరాండం సమర్పించదలుచున్నాం। కామ్రేడ్స్లారా, ఈరోజు చీరాల మండలంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మిక రంగం ఏఐటీసీ అఫిలియేషన్గా ఉన్నటువంటి ఈ యొక్క యూనియన్ సభ్యులందరూ కూడా ప్రస్తుత పరిస్థితులు చీరాల్లో ఇసుక కొరతనే సృష్టించినటువంటి ఈ యొక్క ప్రభుత్వం వెంటనే ఇసుకను అందించాలని చెప్పి ప్రధాన ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। గత సంవత్సరం 2019లో ఇసుక కొత్త పాలసీని ఏర్పాటు చేసి ఇంటింటికి ఇసుకను అందిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మరి ఈ 2019 పూర్తయిన నాటికి అదేవిధంగా ఫిబ్రవరి నాటికి కూడా సకాలంలో ఇసుకని ప్రజలకు అందించలేకపోయింది। ఇవాళ లాక్డౌన్ వచ్చిన తర్వాత లాక్డౌన్ 3 నెలలు పూర్తయిన తర్వాత ఏదైతే నియమ నిబంధనలు సడలించిన తర్వాత ఇసుకను ఇవాళ కొరత లేకుండా చేస్తా ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మరి వాళ్ళ సాంకేతిక కారణాలతోటి ఇసుక రావడంలా మరి వాళ్ళు మేము ఒకటే ప్రధానంగా చెబుతా ఉన్నాం, ఇసుక రీచల్ని ఎక్కువగా ఏర్పాటు చేయాలి, నాణ్యమైన ఇసుక ఎక్కడ ఉందో అక్కడ ఇసుక రీచల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి గత సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి మెమోరాండాలు ఇచ్చి ఇసుక సమస్యను పరిష్కారం చేయమని చెప్పేసి మేము అడగడం కూడా జరిగింది। మెమోరాండాలు ఇచ్చాం కానీ ఇప్పటివరకు కూడా ఆ సమస్యను పరిష్కరించలేకపోయారు। ఇవాళ ఈ లాక్డౌన్ వలన మరి ఇవాళ భవన నిర్మాణ కార్మికులు మన చీరాల మండలంలో సుమారు 40,000 మంది పైబడి ఈ కార్మిక రంగాన్ని ఇసుకను వేచేసుకొని అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు। ఇవాళ ఈ 3 నెలలే కాకుండా అంతకుముందు ఇసుక లేకుండా పనులు ఆగిపోయినటువంటి కార్మికులందరూ కూడా ఇవాళ వాళ్ళ బ్రతుకు చాలా ఇబ్బందికరంగా మారింది। వాళ్ళ వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటికి అద్దె చెల్లించుకోలేక అప్పులు చేసినటువంటి తీర్చుకోలేక వాళ్ళ దినసరి కూలీలకి వాళ్ళు ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు। మరి ఈ యొక్క కార్మికులను ఆదుకోండి అని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది। ఇవాళ ఏఐటీసీ రాష్ట్ర కమిటీ ఈ యొక్క భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఈ బోర్డు ద్వారా కార్మికులకి మరి 10000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం కూడా జరిగింది। ఇవాళ ప్రతి ఒక్క కార్మికుడు కూడా సంక్షేమ బోర్డుకి 110 రూపాయలు చెల్లించి 5 సంవత్సరాలు సభ్యత్వంగా ఉండేదానికి రిజిస్టర్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి।
మరి వాళ్ళ ఆ డబ్బే కాకుండా సెస్ రూపంలో వస్తున్నటువంటి డబ్బు కూడా సంక్షేమ బోర్డుకి వెళ్తున్నటువంటి విషయం మరి వాళ్ళ అనేక కోట్ల రూపాయలు కూడా ఈ సంక్షేమ బోర్డులో ఉంది ఈ సంక్షేమ బోర్డు నుండి కూడా మరి గత సంవత్సరం జనవరి నుంచి కూడా ఏదైతే క్లైమ్లు ఉన్నాయో ఈ క్లైమ్ల్ని ఈ సమస్యల పరిష్కారం చేయాలి అదే విధంగా మరి కోటాను కోట్ల రూపాయలు ప్రభుత్వం వాడుకుంటుంది తప్ప కార్మికులకు మాత్రం పైసా ఇవ్వట్లా।